దేవుని నామమున అందరికీ శుభములు. తపస్సుకాల రెండవ గురువారము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, ప్రభువైన దేవుని నమ్మువాణిని దేవుడు దీవించును. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5 నుండి 10 వరకు వచనములు. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీయూ పెరుగని చౌటిపర్రలో ఎదుగును. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రెళ్ళు జొంపించు చెట్టు వంటివాడు, అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వానలు కురవకున్నను దానికి చింతలేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయించుండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికిని లేదు, దాని రోగమును కుదర్చలేము, దానిని ఎవడు అర్థము చేసుకోగలడు? ప్రభుడనైనా నేను మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నేను ప్రతి నరుని అతడు జీవించు తీరును బట్టియు అతడు చేయు పనులను బట్టియు సంభావింతును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ఈనాటి సువిశేషము పునీత లూకు గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు. ధనికుడు ఒకడు పట్టు వస్త్రములను ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనుకుని బల్లమీద నుండి జారిపడు ఎంగిలి మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతులు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. పాతాళము నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కనులెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా ఇచట సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచటకు రాలేరు, ఇచటివారు అచటకి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అటులైన నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు, వారు కూడా ఈ ఘోరమైన నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తులు ఉన్నారు,
వారి హెచ్చరికలను ఆలకించినా చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామ, మృతులలో నుండి ఎవరైనా వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు, మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.